ప్రతి పనిలోనూ విజయం సాధించాలంటే అతిగా ఆలోచన చేయడం మానాలి. మనం నమ్మే విజయము అన్నది మన ఓటమి అన్న భయం చేత ఉండరాదు. కింద పడ్డాక లేచి నిలబడ్డం అన్నది ఒక గొప్ప గెలుపు. మనం ప్రపంచంలో మార్పుని కేవలం వెర్రి లక్ష్యంతోనే సాధించగలము. మీరు మీయందు ధైర్యంగా ఉంటే ఇతరులు మీయందు ధైర్యంగా ఉంటారు. జీవితంలో 10% మనం చేసే పనులపై ఆధారపడి ఉంటుంది. మరో 90% ఆ పనులు ఫలితాన్ని మనం ఎలా తీసుకుంటాయనేదే దానిపై ఆధారపడి ఉంటుంది. మనం మనసులో ఎంతవరకు ఆనందంగా ఉండాలనుకుంటామో అంతే ఆనందంగా ఉండగలుగుతాం. జీవితంలో ప్లాన్ ఏ పని చేయకపోతే మరో 25 అక్షరాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. తెలుగులో అయితే 56. జీవితంలో ఒక విషయం మంచిగా మారడానికి మనం వేచి చూడకూడదు. ఎందుకంటే అన్ని విషయాలు ముందు నుంచి మంచివై ఉంటాయి లేదా ముందు నుంచి చెడువై ఉంటాయి. లైఫ్లో ఎదురయ్యే కష్టాలు ఆర్డినరీ వ్యక్తులకు ఎక్స్ట్రాఆర్డినరీ వ్యక్తులుగా మార్చేస్తాయి. తుఫానును తట్టుకొని నిలచినవే బలమైన చెట్లు. అలాగే జీవితంలోని బలమైన తుఫాన్లనే కష్టాలను ఎదుర్కొని నిలిచిన వ్యక్తులే తిరుగులేని వారిగా రూపాంతరం చెందుతారు. మన భవిష్యత్తు బాగుండాలి అంటే పాత జ్ఞాపకాలు మర్చిపోవాలి. మీరు చేసే ప్రణాళికతో గెలుపు యొక్క మార్పులు పెంపొందించుకోవచ్చు. జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైన విషయం జీవితాన్ని ఎంజాయ్ చేయడం. అదొకటి చేస్తే చాలు. మీరు మీ అనుమానాలు తీర్చుకోవడం వల్ల మీకు కలిగే ఒత్తిడి తగ్గించుకోవచ్చు. కొన్ని సమయాలలో కష్టమైన పని కన్నా చురుకైన పని వలన ఎక్కువ ధనము, ఎక్కువగా లాభము. ప్రజలు నీకు చాలా విషయాలను నిరాకరిస్తారు, కానీ మీరే ఏది మంచో ఏది చెడో నిర్ణయం తీసుకోవాలి. జీవితం అన్నది సున్నితమైనది. మీకు ఒక్కసారి మాత్రమే జీవించుటకు అవకాశం వస్తుంది, కనుక మంచిగా అవకాశాలను పొందండి. మీరు ప్రయత్నం చేయడం వలన ఏమి కోల్పోవడలేదు, అవకాశం ఇచ్చుకుంటున్నారు. అది ఏమి మంచి చేయకపోతే దాని నుంచి మీరు నేర్చుకోవచ్చును. మీరు ఒక క్షణము ఆగి మీ పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటే ఆ తప్పుల నుండి మీరు తెలివైన వారు అవుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మన వీడియోకి ఒక లైక్, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.